భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. యెహోవా విశ్వాసులను కాపాడును. ప్రైజ్ ది లార్డ్. యెహోవా విశ్వాసులను, విశ్వాసుల లక్షణాలు, విశ్వాస జీవితంలో ఎలాగూ జీవించాలి, మనం ఎలాగూ జీవిస్తే దేవుని కాపుదల మనకి లభిస్తుంది. పంటను సంరక్షించుకున్న వారికి పంట ఇంటికి వస్తుంది. ఒక చెట్టుని మొక్కను కాపాడుకుంటేనే దాని ఫలాలు నువ్వు అనుభవించగలుగుతావు. పిల్లల్ని ప్రయోజకులుగా చేయటానికి ప్రయత్నిస్తేనే కొంతవరకు నువ్వు చేసే పని సఫలమవుతుంది. అదే పొద్దున ఇదే పొద్దున అనుకుంటే రకరకాలుగా ఉంటాయి. దేవదేవుడు మనకి ఫలితాలు ఇవ్వాలని కోరుతున్నాడు. నేను చేసే ప్రార్థన మనందరి ప్రార్థన ఒకటే, మన ప్రార్థనలో వ్యర్థం కాకూడదు, వ్యర్థము అవ్వవు. నమ్మిన వాళ్ళు నిజమే అని మీ పక్కన చెప్పండి గట్టిగా. ఏమి నిజం గట్టిగా? ప్రార్థనలు వ్యర్థముగా పోనివ్వాడు. ఆమేన్. అందుకు విశ్వాస జీవితంలో మనం ఫలితాలు అందుకునే స్థాయి రావటానికి ఏం చేయాలనేది మూడు మాటలు గతించిన వారంలో నిర్గమాకాండం 23 అధ్యాయంలో మొదటి మాట చదివాం. ఈరోజు 2-3 వచనాలు రాసుకోగలిగిన వాడు రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. 2వ వచనం నిర్గమాకాండం 23:2. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. న్యాయము అక్కడ ఆగుదాం తల్లి. మొదటి వచనంలో లేని వార్తను పుట్టించవద్దు, అన్యాయపు సాక్ష్యము పలకవద్దు. తర్వాత దుష్టులతో కలియకూడదు. ఎవరితో కలవద్దు? దుష్టునితో. దుష్టునితో కలిసినటువంటి వాడు పరిశుద్ధ గ్రంథంలో దుష్టుడు అని పేరు పెట్టబడిన వాళ్ళు ఇద్దరున్నారు. వారిలో ఒక ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? గట్టిగా చెప్పండి అందరూ. 10 మంది పిల్లలు, తాను, తన భార్య అయిన జరహు అందరూ చచ్చిపోయారా? ఒకటే టైం బతికారా? గట్టిగా చెప్పండి. ఎవరు చెప్పరే? ఆయన పేరు ఏంటో గట్టిగా చెప్పమ్మా. ఏమాను? ఆమాన్. అందరూ ఎవరి కోసం అయితే ఎవరికి కీడు చేయాలని ప్రయత్నం చేశాడో తాను తవ్విన గోతులో తానే పడ్డాడు. కుటుంబం చరిత్రలో లేకుండా పోయింది. అతనికి ఏం పేరు పెట్టారు? దుష్టుడు. చెప్పండి, ఈ దుష్టుడు అని చెప్పొద్దేస్తారు. లేదు, అక్కడున్న మొద్దుకై ఈ దుష్టుడు అని చెప్తారు. ఎందుకు ఇలా ఉన్నావు? ఏంటి ఇంత హాని చేయాల్సింది? ఎవరు చేయాలనుకుంది ఎవరంటే, ఇదిగో ఈ దుష్టుడైనా హామానే అని చెప్తుంది. సరే, ఇక ఈరోజు ఈ 2వ వచనంలో దేవుని పిల్లలుగా మనం చేయవలసిన పనులు మనం చేస్తే దైవం చేసే పనులు దైవం చేస్తారు. నేను చేయను, నేను మారనంటే కొందరు అంటారు నేనింతే. చెప్పండి అందరూ గట్టిగా. అరే మనసు మార్చుకోరా బాబు, చెప్పు అఖిల. ఏం పర్లా? అరే ఏం పర్లా? చెప్పండి ఎవరన్నా. ఎవరికాడ భయం వేస్తుంది? మహాదేవుని మందిరం కదండి, అగ్ని సంచారం చేస్తుంది ఇక్కడ. అర్థమైందా? ఏం సంచారం చేస్తుంది?
అగ్ని సంచారం చేస్తుంది, అగ్ని గోళం మీ మీద పడుతుంది. ముగింపు ప్రార్థన చేసేటప్పుడు నీ శరీరంలో ఎక్కడ బాగా బాధున్నా నీ కుడి చెయ్య 4 వేళ్ళు దామే పెట్టండి. మరి ఎన్నేళ్ళు ఉన్నాయి? వయసు కాదు, చెప్పండి. 1 ఫోల్డ్ చేయండి, 4 ఏళ్ళు అక్కడ పెట్టండి. అబ్దతం అగ్ని గోళం నీ శరీరంలో ప్రవహిస్తుంది. నమ్మిన వాళ్ళంతా సరే, ఇది చాలా ముఖ్యమైనది. 23వ అధ్యాయం నిర్గమాకాండంలో 2వ వచనంలో మొదటి మాట, దేవుడు కాపాడాలంటే, నీ కుటుంబం దేవుని దృష్టిలో ఉండాలంటే, గత రాత్రి రానివాళ్ళంతా స్తోత్రం, రానివాళ్ళంతా స్తోత్రం అన్నా, ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఆమె వచ్చారు. అక్కడ ముఖ్యమైన ప్రార్థనలో మీరు పోగొట్టుకుంటున్నారు. ఏ సమయంలో దేవుడు ఏ చెప్తారో నాకే తెలియదు. పోగొట్టుకోవద్దు. ప్రభు కొరకు ప్రయాసపడండి, మీ ప్రయాసాలు తొలగిపోతాయి. అబ్బే లాభం లేదు. ఎక్కడైతేనే అంటే 7 ఊళ్ళు అవతల ఉన్న ఫంక్షన్ పిలిస్తే ఎవరో ఒకళ్ళు బతిమాలుకుని వెళ్ళరా? గట్టిగా వెళ్తారా? అవి ఆగం, ఇదైతే ఆగుతున్నారు. ప్రభు హస్తం వారికి తోడుగా ఉండటానికి కారణం ఏంటో చెప్పాను, నో రిఫిట్. ప్రభు హస్తం వారికి తోడుగా ఉంది, వారికి తోడుగా ఉంది. మొదటి వాళ్ళు, పెద్దవాళ్ళు చేయలేని పని కడపటి వాళ్ళు చేశారు. గ్రీసు దేశాన్ని కదిలించారు. ఏ దేశాన్ని? గ్రీసు దేశాన్ని కదిలించారు. కారణం ఏంటంటే ప్రభు హస్తం వారికి, ఎవరైతే అడుగు ముందు పెడతారో, దేవుని కొరకు భారం భరించడానికి ముందుకొస్తారో, స్వార్థ ఉద్యమంలో పాలు పొందుతారో, వారికి దేవుని హస్తం తోడుగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు చెప్పే ఈ 3-4 మాటలో దేవుని బిడ్డలు ఎలాగుండాలి, ఈ 2వ వచనంలో మొదటి మాట, దుష్కార్యము జరిగించుటకై సమూహములను వెంబడించవద్దు. ఆమేన్. 4వ మాటగా ఏ కార్యము చేయటానికి? సత్కార్యములు. ఏ కార్యాలు? సత్కార్యములు అంటే ఏంటి? అతడు సత్పురుషుడు అంటే మంచివాడు. సత్క్రియలు చెప్పండి. మరి ఏం క్రియలు ఉన్నాయి ఇక్కడ? దుష్కార్యములు బాగా గుర్తుపెట్టుకోండి. దుష్కార్యములు జరిగేటప్పుడు ప్రభువును నమ్మిన బిడ్డగా, రక్షణ పొందినటువంటి ఒక వ్యక్తిగా ఏం చేయాలి? అనేక రాజకీయ పార్టీలు సమాజంలో ఉన్నాయి. ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. నీ అభిమానం నీ మనసులో పెట్టుకోవాలి. దేవుని బిడ్డలుగా కొన్ని పరిధులు దాటకూడదు. అంటే చెప్పండి, కొన్ని దాటకూడదు. కొన్ని కొన్ని సందర్భాల్లో పరిధి దాటి అవతలికి వెళ్ళటం వల్ల ఏం జరుగుతుందండి అంటే, దుష్కార్యము జరిగించే సమూహములతో వెంబడించినట్టు అవుతుంది. 1, రాజకీయంగాను, 2 కుల వ్యవస్థగాను. బహుశా 90వ సంవత్సరం ఎప్పుడు అనుకుంటే గుర్తులేదు నాకు, విజయవాడలో చాలా గొప్ప మరణ హోమం జరిగింది. ఎక్కడెక్కడ కాల్పులో బిల్డింగ్లే పతనమైపోయి పడిపోయినాయి. చిన్నపిల్లలు తెలియదులే కానీ చాలా గందరగోళాలు జరిగినాయి.
ఆ జరిగిన పరిస్థితుల్లో ఏమైందండి అని అంటే దానిలో రాజకీయ వ్యవస్థ అట్లా పెట్టి కుల వ్యవస్థ ఎంటర్ అయింది. ఎంతమంది గుర్తుందో ఒకసారి, ఎవరు గుర్తులేదా? కుల వ్యవస్థ ఎంటర్ అయింది. ఈ కుల వ్యవస్థ ఎంటర్ అయిన తర్వాత ఏం జరిగిందండి అంటే పరిస్థితుల్లో రాష్ట్రంగా భౌగోళికం కాదు కానీ కొన్ని జిల్లాల్లో పరిస్థితులు మారిపోయినాయి. ఆ టైంలో బాగుపడ్డాళ్ళు బాగుపడ్డారు, పాడైపోయిన వాళ్ళు పాడైపోయారు. ఇంకోటి రాజకీయ వ్యవస్థ, ఈ రెండు వ్యవస్థల ద్వారా ఏం కార్యాలు జరుగుతాయి? గట్టిగా చెప్పాలి, దుష్కార్యాలు జరుగుతాయి. నువ్వు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు మన వర్ణం మనతో ఉంటుంది, వర్ణాన్ని వదిలిపెట్టమని నేను చెప్పను, బైబిల్ కూడా చెప్పటం లేదు. నీ రాజకీయ పార్టీ అభిమానాన్ని పోగొట్టుకోమని చెప్పటం లేదు, కానీ దేనికి దూరంగా ఉండాలి? గట్టిగా, దుష్కార్యము జరిగినప్పుడు ఏదైనా అనుకోంది అనుకోని సంఘటన జరిగినప్పుడు బైబిల్ పక్కన పెట్టి పరిగెత్తే వాళ్ళతో పరిగెత్తాలి. సామెతల గ్రంథంలో చూడండి ఒక మాట, మొదట అధ్యాయం 10వ వచనం, తర్వాత 13వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. ఎవరు ప్రేరేపించగా? పాపులు. దేవుని హస్తము, దేవుని తోడు మనకు కావాలి. యెహోవా విశ్వాసులను, విశ్వాసులైన వాళ్ళంతా స్తోత్రం. గట్టిగా, మనం అందరం నమ్మిన వాళ్ళం. ఎవరు నమ్మాం? దేవుని నమ్మాం. ఎందుకు నమ్మాం? భూలోకంలో భద్రత, పరలోకంలో స్థానం, ఈ రెండే రెండు మన ముందు ఉన్నటువంటి గోల్స్ ఏంటి? భూలోకంలో భద్రత, గట్టిగా పరలోకంలో స్థానం. ఈ రెండిట్లో ఏది పోయినా సరే నీ విశ్వాసం ఫెయిల్ అయిపోయినట్లెక్కే. నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను, పౌలు మాట. నమ్మిన వాని వల్ల ఈ సూచక్రియలు జరుగును, దేవుని మాట. ఈ రెండు మానవ జీవితంలో జరగాలంటే చేయవలసిన ప్రక్రియ ఏమిటంటే, ఒకటి, దుష్కార్యములు జరిగించుటకై పరిగెత్తే వారిని నువ్వు వెంబడించవద్దు. అప్పుడు చదవండి సామెతలు 1:10. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. చదువు. మాతో కూడా రమ్ము. అది మాతో కూడా రమ్ము. మనము ప్రాణము తీయటకై పొంచియుందుము. అది ఏ కార్యం? దుష్కార్యం. సత్కార్యమా దుష్కార్యమా? దుష్కార్యం. రే, ఇన్నాళ్ళు ఉద్యోగం చేస్తే ఏం సంపాదిస్తావరా, ఏం చేస్తావరా, ఏం చేస్తావరా, ఏం చేస్తావు? పురుషులే కదండి, స్త్రీలు కూడా చాలామంది గజి దొంగలు ఉన్నారు. మీరు కదమ్మా, స్త్రీలు గజి దొంగలు ఉన్నారు. తాళాలు పగలగొట్టడంలో, ఇప్పుడు వచ్చేటువంటి సెంట్రల్ లాకర్ ఓపెన్ చేయటం కూడా వాళ్ళకి వెన్నతో పెట్టిన పురుషులను అయితే పట్టుకోడరా, ఉతికేయండి అంటారు. మరి ఆడపిల్లని అయితే తొందరగా అనలేరు కదా. నటన చేయటంలో, మీరు కాదు అన్నారు కదా, నటన చేయటంలో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి? మీరే చెప్పాలి, నేనేం చెప్తారు? సమాజం తీరి అది అంతే. దొంగ ముఖం అంట ఎట్లా ఉండదు, నల్లగా ఉండదు. కానీ వీళ్ళు మాత్రం ఫోటో అంతా రాసుకుని బ్రహ్మాండంగా వెళ్తారు, మేకప్ వేసుకుని. బంగారపు కొట్లో దొంగలు వీళ్ళే, బట్టల షాపుల్లో దొంగలు వీళ్ళే, ఫ్యాన్సీ షాపులో కాదు ఆఖరికి ఏ టిక్కు, లిప్స్టిక్ దొంగలు కూడా వీళ్ళే. అన్ని టెక్నిక్ తెలిసిన వాళ్ళు. అప్పుడప్పుడు కొందరిని పట్టుకుంటూ ఉంటారు, పిల్ల దొంగలు, పెద్ద దొంగలు. పాపం వీళ్ళు ఇంత కష్టపడితే అంతా ఇళ్ళ దగ్గరికి వెళ్ళొద్దా అంటే కాదు, వీళ్ళు వెనకాలలో ఉంటారు, ఇంకొకరు వాళ్ళని బట్టి వీళ్ళు నడుస్తూ ఉంటారు. దుష్కార్యము చేయటం అనేది కేవలం మగవాళ్ళ దగ్గరే లేదు, పురుషుల దగ్గర మాత్రమే కాదు, మరి స్త్రీల దగ్గర కూడా ఉంది.
మెజారిటీ చెప్పాలంటే స్త్రీల దగ్గర ఎక్కువ ఉంది. ఒక పురుషుడు తగ్గాలంటే స్త్రీ లేక భార్యనో అమ్మో ఎవరో పిల్లలో నానా ఇదిగో ఏమయ్యా అని వాటి వెళ్ళకూడదు, మనవ దేవుని పిల్లలు అని భార్య చెప్పగలిగితే భర్త దుష్కార్యానికి వెళ్ళడు. ఏంటి అంటాడా, ఏంటి నీకు అసలు లేదా, నువ్వు మగాడు కాదా, నీకు రోషం అనగానే గాలి కొట్టిన ట్యూబ్లాగా గుబ్బేసి ఒక్క దూకు దూకుతాడు. తర్వాత ఎవరు తప్పించలేరు. దుష్కార్యములు జరిగేటప్పుడు దుష్కార్యాలు ఏ మార్గంలో వస్తాయి? రెండు మార్గాలు. ఒకటి రాజకీయం, రెండు గట్టిగా కుల వ్యవస్థ. కృష్ణా జిల్లా దివిసీమలో ఒకసారి జరిగింది, పేర్లొద్దు. గుంటూరు జిల్లాలో ఒకసారి జరిగింది. ఎంత మరణహోమం అంటే చెప్పటానికి వీల్లేనంత మరణహోమం. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటంటే కుల వ్యవస్థ. ఈ రెండింటిలో జరిగింది కుల వ్యవస్థ. ఇక రాజకీయ వ్యవస్థ ఉందనుకోండి, ఇది జెండాతో సంబంధం. మనోళ్ళని పట్టుకున్నారట, ఇవాళ పేపర్లో వేశారు, ఈనాడు పేపర్లో. ఆర్టీసీ బస్సు తోలుకొస్తున్న డ్రైవరు అడ్డంగా ఉన్నటువంటి బండిని బాబు తీయమని హార్న్ కొట్టాడు. హార్న్ కొడితే ఏంటి, నన్ను బండి తీయమని హార్న్ కొడతావా అని దుర్భాషలాడి అతన్ని కిందకు లాగి కొట్టాడు. ఎలాగూ ఇది తెలుసుకున్న వెంటనే ఫోన్లో ఇటువంటి డక్కాలకు ముక్కలు ఉంటారు కదా, ఆ డక్కాల ముక్కాలు 14 మంది ఏకమయ్యి ఆర్టీసీ బస్సును ఆపేశారు. జగమెరిగిన సత్యం ఇది. బస్సును ఆపేసి డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి వ్యక్తిని కిందకు లాగితే కేసు. కారు దోలిన ఏదైనా సీట్లో ఉండే మాట్లాడాలి, ఉండు దిగబాక కేసు అవుద్ది. అర్థమైందా? ఇంకోటి, యూనిఫామ్ ఉన్నటువంటి పోలీసు మీద చేయెత్తబాక అది క్రిమినల్ కేసు అవుద్ది. ఉన్నాయి కొన్ని పద్ధతులు, ఆన్ డ్యూటీ అవుట్ డ్యూటీ. ఫోన్లు దయతో కట్టేయండి. మీరు కొన్ని డ్యూటీలో 24 గంటలు ఆన్ డ్యూటీలే కొన్ని వ్యవస్థలను బట్టి. ఈ వ్యక్తిని తీసుకొచ్చి కింద పడేసి పాపం విపరీతంగా కొట్టారు, కాళ్ళతో తన్నారు. అంతటితో యూనియన్లు కదిలినాయి. మన ఆర్టీసీ, మన డ్రైవరు, మన సహకారుడు, మన సమకాలికుడు ఇతను కొడతారని యూనియన్లు అంతా ఒకటైనాయి. అది గందరగోళంగా ఉంది. ఏమిటండి ఇది? దుష్కార్యములు చేసేటువంటి వాడు ఒకడు, వానికి సహకరించింది అనేక మంది. ఈనాడు సమాజంలో జరుగుతుంది. ఎన్ని మార్గాల్లో వస్తున్నాయి చెప్పండి దుష్కార్యాలు? ఒకటి కుల వ్యవస్థ, రెండు రాజకీయం. ఈ రెండిటికి దూరంగా బతకవలసిన వాళ్ళే దేవుని బిడ్డలే విశ్వాసులు. ప్రైజ్ ద లార్డ్. రే మనాడిని కొట్టాడంటరా అనగానే రక్తం కాస్త సిమ్లో పెట్టినటువంటి పాలులాగా తొకతొక వంటది. అరే వేసేసారంటరా అంతే, హైలో పెట్టిన పాలులాగా బొస్సమని పొంగుతాయి. బైబిల్ పక్కన పెట్టి తర్వాత చూద్దాం అంతే. నువ్వు సిమ్లోనూ పెట్టద్దు, హైలోనూ పెట్టద్దు. నువ్వు దేవుని బిడ్డవని మరిచిపోవద్దు. దుష్కార్యములు చేసేవారితో కలవద్దు. 13వ వచనములో మనందరికీ సంచి ఒకటే ఉంటుంది, మనము దూపుడు సొమ్ము. సామెతలు పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. ఏం దొరుకుతాయి? మంచి సొత్తులు మనకు దొరుకుతాయి. మన ఇండ్లను చాలు, దూపుడు సొమ్ము పంచుకుంటాకి వెళ్తాం. గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలుగా ఇప్పుడైనా ఎప్పుడైనా ముందు జాగ్రత్తగా దేవుడు చెప్పే మాట ఇది. విశ్వాస లక్షణాలు ఎలాగుండాలి? 4, దుష్కార్యములు చేయటానికి నీవు సమూహమును వెంబడించవద్దు. వాళ్ళు పరిగెత్తున్నారు, కొందరు 100 మంది పరిగెత్తారంటే తెలియని వాళ్ళు కూడా వాళ్ళతోనే పరిగెత్తారు. ఏం జరిగింది నా ఏమో తెలియదు అంతే. ఇక ఏం జరిగి ఎందుకు వెళుతున్నావు ఏమో తెలియదు నాకు అంతే. మధ్యలో వాళ్ళు అమాయకులు బలైపోతారు. అసలు వాళ్ళకి ఎప్పుడు కూడా మట్టి అంటదు. అసలు వాళ్ళు ముందు లైన్లో ఉండరు, గట్టి చెప్పండి. అసలు వాళ్ళు ముందు లైన్లో ఉండరు.
ఈ సమూహములతో కలిసి దుష్కార్యాలు చేసేవాళ్ళే ముందు లైన్లో ఉంటారు. ఉన్నా ఈళ్ళే ఉన్నాయే ఉందిలే, పోతే ఈళ్ళే పోతారు. నీకెందుకు వెళ్ళరా, నేను చూసుకుంటా. హలో మావాడిని పంపించు, ఎంతకాలం సాగుద్ది? దుష్టులకు విజయము కొద్ది కాలమే, ఎక్కువ కాలం పనిచేయదు. దేవుడు పెట్టిన నియమము, ఆ నిబంధన, దేవుడు చూసే రోజు వచ్చేంత వరకు మనిషి ఎగిరి పడతా ఉంటాడు. నెబుకద్నెజరు తీసుకెళ్ళి చూస్తే నీ రాజ్యము కూలిపోతుంది, ఇవరు అన్ఫిట్ అన్నాడు దేవుడు. అంతే, పక్షులు చేయి పెట్టినాయి, తల మీద గూళ్ళు పెట్టినాయి. ఒక రాజు, పార్సిక సామ్రాజ్యాధిపతి, కల్దీల రాజు, గొప్పవాడు, పిచ్చోడైపోయాడు. అంతే. ఏంటండి, మహాదేవునికి ఎదురు తిరిగితే ఏమవుతుంది? ఎంతోమందిని చూస్తున్నాం, ఎన్నో ప్రభుత్వాలు చూస్తున్నాం. మనం పుట్టి పెరిగిన తర్వాత ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి, ఏది నిక్కడం కాదు. అందుకని దేన్ని నీవు పూసుకోబాక, నీ అభిమాన గుండెల్లో పెట్టుకో, ఏదైనా సరే నీ మనసులో పెట్టుకో, దేవునికి దూరం కావద్దు. నెంబర్ వన్, దుష్కార్యములు అంటే గొడవ పడే వారితో నువ్వు వెళ్ళొద్దు, తిట్టేవారి దగ్గరికి వెళ్ళి తిట్టొద్దు. నువ్వు ఆపుకోలేవు, నీలో హై బీపీ ఉంది కాబట్టి ఒకటికి నాలుగు మాటలు వస్తాయి. వదిలిపెట్టిన అన్ని స్టోర్ చేసిన బూతులన్నీ వస్తాయి బయటికి. అర్థమైందా? లాకర్లో పెట్టినటువంటి వస్తువులు తాళం తీస్తేనే బయటకు వస్తాయి. కానీ ఈ గొడవలు వచ్చినప్పుడు ఏం తీయకుండానే బయటకు వస్తాయి మాటలు, బూతులు. అందుకని నువ్వు ఒక దేవుని బిడ్డగా గొడవలకి, కలహాలకి, దుష్కార్యాలకి దూరంగా ఉండాలి. అదే వచనంలో మరలా చదవండి, రెండోది. న్యాయమును త్రిప్పివేయుటకు సమూహం, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యంలో సాక్ష్యము పలుకకూడదు. ఏం తిప్పేటకి? న్యాయమును, న్యాయాన్ని తిప్పివేయటం. ఈనాడు న్యాయము అమ్ముడు పోతుంది. ఇక్కడ రాయబడిన మాట, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహములో చేరవద్దు. మొదటిది, దుష్కార్యము చేయుటకు సమూహాన్ని వెంబడించవద్దు. నీ దారి వేరు, నీ పరిస్థితి వేరు, నీ తీరి వేరు. న్యాయాన్ని తిప్పివేయుట, కొన్నిసార్లు నీ కళ్ళతోనే చూస్తావు, నీ చెవులతోనే వింటావు. కానీ బ్రతికి బట్టగట్టాలంటే, నువ్వు దేవుణ్ణి కొన్నాళ్ళైనా దేవుని బిడ్డగా జీవించాలంటే, చెమిటి దానవు చెమిటోడు అయిపోవాలి. ఆమెన్. అదేంటయ్యా, కళ్ళుంటేనే చెవులుంటేనే ఎవరు వింటలేదు మాట అంటారా? అట్లాగా చెప్పేది, నువ్వు వినినవి విన్నట్టుగానే ఉండు. ఆమెన్. రెండు, గుడ్డివాడిగా ఉండాలి. నా సేవకుడు తప్ప గుడ్డివాడు ఎవరు అంటాడు ప్రభు యెషయా గ్రంథంలో. నువ్వు చూసావు, నువ్వు చూసింది నిజమే, కానీ దాన్ని నువ్వు రుజువుపరచలేవు. నెవర్, జరిగే పనే కాదు. ఈ అబ్బాయి, ఈ అబ్బాయిని కొట్టు, నేను చూశానండి. అవతలవాడు కన్నీరు చేస్తాడు, బయటికి రా అంటాడు. చూసావా అని? లేదండి, చూడలేదండి. మరి చూశాను అన్నావుగా, ఇట్టాగ ఉంటుంది. దేన్ని నువ్వు రుజువుపరచలేవు, దేన్ని నువ్వేమీ చేయలేవు. అందుకనే దేవుని బిడ్డలుగా అటువంటి వాళ్ళతో కలిసి చేరి వ్యాజ్యములో ఏం చెప్పొద్దు? న్యాయమును త్రిప్పివేసే సాక్ష్యం చెప్పొద్దు. నీకు తెలిసింది చెప్పు, తెలియని జోలికి వెళ్ళబాక. అర్థమవుతుంది కదా? తెలిసిందే చెప్పు. ఎవరికి దేనికి నువ్వు అమ్ముడు పోవటానికి వీలు లేదో, న్యాయార్థంగా బ్రతకండి, న్యాయార్థముగా అభ్యర్థులను ఎన్నుకోండి. మాకు ఓటేస్తే మీకు ఎంత ఇస్తాం, మీకు ఎంత ఇస్తాం. ఇచ్చేటప్పుడు వాళ్ళు ప్రమాణం చేపిస్తారు. ఒకసారి వచ్చి, పాస్టర్ గారు మీ చర్చిలో మేము ప్రార్థన చేయాలన్నారు ఒక ఆయన. దేనికండి అన్నాను. లేదు, మీ వాళ్ళందరితో మాకు ఓట్లు వేయించండి అన్నాడు. హలో, దండం పెట్టాను. అదేంటండి, నేను దైవీకంగా నడిచేవాడినండి. ఒక సంఘము, ఒక చర్చి అంటే రకరకాల అభిమానం కలిగిన వాళ్ళు ఉంటారు, వీళ్ళందరి మధ్యలో ఏకంగా చెప్పకూడదండి.
ఈనాడు కొన్ని సంఘాల పేర్లు చెప్పన కానీ వాళ్ళు సపోర్ట్ చేసి ఇప్పుడు వాళ్ళే తిడుతున్నారు వాళ్ళని. ఒక ఆయన వచ్చి ఆంధ్రాలో తిరిగి పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాడు, నాకు ఆ పేర్లు అని తెలుసులే, వెళ్ళి మీరు కనుక ఏపిస్తే మీ అందరికీ ఒరగబెడతాను అన్నాడు. ఆఖరికి మీటింగ్లు పెట్టే పర్మిషన్ కూడా తీసి అవతల పడేశారు. ప్రార్థనలు కూడా చేసుకునే అవకాశం లేకుండా కేసులు పెట్టారు. ఈ మధ్య ఒక ఆంధ్రాలో ఒక పెద్ద ఆయన, అంటే ఒక దైవజనుడు, వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. నేను విన్నాను, నీ కోసం ఇంత చేస్తే అంత చేస్తావా అన్నాడు. ఎవరు నీతో వచ్చేది, అందుకనే ఎవరు పక్షాన నువ్వు నిలబడవద్దు. మేలు కలగజేసేది ఏమిటి, మేలు చేసేవాళ్ళు ఎవరనేది ఎంచుకోవాలి తప్ప దేనికి, న్యాయమును తిప్పివేయటానికి అబద్ధ సాక్ష్యాలు పలకొద్దు, అమ్ముడు పోవద్దు. ఇది వాక్యం చెప్పే సత్యం. ఇది రెండవ షరతు ఈరోజు. ఇక మూడో చూడండి త్వర త్వరగా, అబద్ధ సాక్ష్యాలు పలకవద్దు. మూడవది 23వ అధ్యాయంలోని 3వ వచనం చదువుదాం. వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతంగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? పక్షపాతం ఒకటి చెప్పండి. దుష్కార్యములు చేసే సమూహాలని నువ్వు వెంబడించవద్దు. వాళ్ళు మంచి చేయట్లేదు, వాళ్ళు 10 మందికి భోజనం పెట్టాక వెళ్తున్నారంటే నువ్వు కలువ గంజు ఏదో ఒకటి ఇవ్వు, లేదు ఇల్లు కాలిపోయింది సమస్తం కోల్పోయారంటే 4 వస్త్రాలు ఇవ్వు నీకు ఉంటే, లేదండి అనారోగ్యంతో ఉన్నారంటే పండో ఫలమో లేక 1 రూపాయి డబ్బులు వాళ్ళకి ఇవ్వు. అది మంచి కార్యం. దుష్కార్యములు చేసే వాళ్లతో చేతులు కలపద్దు, నువ్వు దెబ్బతింటావు. వాళ్ళు మంచి వాళ్ళైతే, సమాజ శ్రేయస్కులైతే వాళ్ళతో నడవండి, అది కొంతవరకే పరిమిత. రెండవది ఏమిటి? న్యాయమును త్రిప్పివేయటానికి అబద్ధ సాక్ష్యాలు పలకొద్దు. అలా చేస్తే న్యాయాధిపతి అయిన దేవుడు త్రాసులో కూర్చోబెట్టే రోజు ఒకటి ఉంది, తీర్పు తీర్చే రోజు ఒకటి ఉంది. ఇక మూడవది చూస్తే చదవం చెప్పండి. వ్యాజ్యమాడువాడు భేదవాడైనను వాని ఎడల పక్షపాతంగా ఉండకూడదు. ఏంటది పక్షపాతం అంటే? ఎందుకు వస్తుంది గట్టిగా? మనిషికి 2 లక్షణాలు ఉంటాయి, అది గొప్పవాళ్ళ చిన్నవాళ్ళ ఎన్ని ఎవరైనా కావచ్చు. ప్రతి మనిషిలో 90 మందిలో ఈ 2 లక్షణాలు తప్పకుండా ఉంటాయి. ఏంటంటే వీడు మనాడండి, గట్టి చెప్పండి, మీరు చెప్పరే, వీడు మనాడండి అమ్మాయి గట్టిగా మనాళ్ళకి, అంటే దీన్ని ఏమంటారంటే తన మన తన అనుకున్నటువంటి వాళ్ళ ఎడల పక్షపాతం చూపిస్తారు పరిస్థితి. బయట వాళ్ళు బయట వాళ్ళే, తన వాళ్ళు తన వాళ్ళే. ఇంకో మాట అంటారండి, తమ్ముడు తనవాడైనా ధర్మం పలకాలి. చెప్పండి గట్టిగా, తమ్ముడు తనవాడైనా ధర్మం పలకాలి అని అంటారు. ఇవన్నీ అక్షరాలుగా చదువుకోవటానికి మనిషిని వెంబడిస్తున్నది ఇది. ఏమిటండి అంటే గట్టిగా పక్షపాతం. అభేలా లాభం లేదు. మీలో కూడా కొందరు కొందరు ఇళ్లలో ప్రార్థన పెడితే ఆ ఇల్లు వాగిలి పట్టనంతగా వస్తారు. రెండు స్తోత్రం. కొందరు ఇళ్లలో ప్రార్థన పెట్టుకుంటే నేను కూర్చుంటే అటు పక్కన ఇటు పక్కన కనపడతారు అంతే. ఎందుకనయ్యా? ఏం నాకేం తెలుసు, ఏం పాతమో మీరే చెప్పాలి గట్టిగా. మరి అక్కడేమైంది? వాళ్ళ దగ్గర కరుకు లేదు, సురుకు లేదు, కాబట్టి 4 సాపులు నిండటం కూడా కష్టమే. మరి ఇక్కడ చూస్తే 100 మంది కూర్చున్నారు, ముందు వాళ్ళకి పలహారం బ్రహ్మాండంగా అందుద్ది. మరి అంతేగా, వెనకోళ్ళకి ఏమో చెప్పలేను. ఏం పాతం? దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో ఉన్న ఒక విశ్వాసిగా 3వ లక్షణం ఏమిటండి అంటే పక్షపాతం చూపించవద్దు. స్తోత్రం. నీకు 2 పిల్లలుంటే ఒకళ్ళని బాగా ప్రేమిస్తావు, షూర్. ఎందుకని? అమ్మాయి అబ్బాయి చెప్పింది చేస్తారు, చెప్పింది వింటారు కాబట్టి. ఇక 2 వాళ్ళు ఉన్నారు, 2 ఒకటే దారిలో ఉండరు. అమ్మాయి ఇది కడుగను,
అంటారు అంతే వాళ్ళు అంతే. పాకిస్తాన్ యుద్ధం ఇంట్లో మా చిన్నప్పుడు పక్కింటి పిల్లలు కొట్టుకుంటున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారా అని వాళ్ళ అమ్మ బయటకు వచ్చింది. వేసవకాలం వస్తే పల్లెటూళ్ళలో మంచాలన్నీ బయటేసి అదొక సందర్భంలాగా పడుకుంటారండి. అబ్బా తీరే వేరే అసలకే ఎంత కమ్మగా ఉంటుందో చూసారా చూడటానికి కూడా చెప్పరే. ఇప్పుడు ఏం లేదు, ఆ పై తిరిగి గోడ తిరిగితే లోపలే పడుకోవటం అంతే, బయట గల పోడా. అందుకని ఎలర్జీలు స్నో ఫీలింగ్ అన్నీ వచ్చాయి మనకి. ప్రకృతిలో ఉన్న గాలి పీల్చుకుని హాయిగా ప్రశాంతంగా పడుకుంటే పొద్దున్నే లెగ్గన ముఖం ఎంత లైటింగ్గా ఉండేది. ఇప్పుడు చూస్తే చూడండి, ఆ ముఖం మీద గాలి పడేసరికి ఎండిపోయిన తోటకూరలాగా అయిపోతుంది బతుకులు. వీళ్ళు కొట్టుకుంటున్నారు ఏంట్రా అంటే, ఇవేమన్నారంటే నిన్న నేను దుప్పట్లు తీశాను. ఏంటి పక్క దుప్పట్లు, ఇవాళ ఈడు తీయాలి. ఈడు నేను తీను అంటున్నాడు, నాకేం పని అన్నారు. అంతే మరి ఇళ్ళల్లో పిల్లల మధ్య గొడవలు ఇట్టాగా ఉంటాయి, నిజమేనమ్మా. మరి అంతే ఇలాగ ఉంటాయి. అప్పుడు అమ్మ ఏం చేస్తా తెలుసా, ఈ దుప్పటి తీయనటువంటి వాడు బాగా ఇష్టం అనుకోండి, ఏరప్పా అని లేరా, చిన్నోళ్ళు లేరా, ఎన్నోడు చిన్నోళ్ళు లేరప్పా అని అంటది. ఏం పాతం అతనమాట. పక్షపాతం అనేది బైబిల్లో నుండి వచ్చింది. ఇద్దరు ఆ కొడుకులు కదా, రిపకమ్మ కొడుకులు కదా, ఒకటి దీవెన వస్తుందంట, ఒకటి శాపం వస్తుందంట. నా కుమారుడా, ఆ దీవెన నీకే రావాలి. మరి పెద్దోడు ఆ చిన్నోడు నీ కొడుకు కదా. అక్కడి నుంచి ఉత్పన్నమైంది ప్రపంచ భూలోకం మొత్తం వచ్చింది. బైబిల్లో లేనిది ఏది జరగటం లేదు. కాబట్టి మనం దేవుని నమ్మిన వాళ్ళం కాబట్టి ఏమి ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు. గత వారంలో ఈ భౌగోళికంగా ఉన్నటువంటి మార్పులు జరగటానికి ఇందిరాగాంధీ గారిని ఎందుకు చంపారో అని చెప్పాను. ఎంతమంది గుర్తుంది, నిజమేనా? ఈరోజు మహాత్మా గాంధీ గారిని ఎందుకు చంపారు, అవన్నీ మాకెందుకయ్యా అంటారా, కావాలి ఎందుకు చంపారో. గాంధీ గారిని చంపినవాడు గాంధీ గారికి బద్ధ శత్రువా? గట్టిగా ఇద్దరు ఒక రాష్ట్రంలో వాళ్ళు కాదు, ఇద్దరు వయసులో సమకాలికులు కాదు. గాంధీ గారు పోర్బందర్ గుజరాత్ వాసి, ఆమెన్. మరి చంపినటువంటి ఆయన మహారాష్ట్రలో ఉన్నటువంటి వ్యక్తి, సోలాపూర్ దగ్గరలో పుట్టి పెరిగిన వ్యక్తి. ఈ వ్యక్తి గాంధీ గారికి అమితమైన శిష్యుడు నాథూరామ్ గాడ్సే, చెప్పండి నాథూరామ్ గాడ్సే అనేటువంటి వాడు గాంధీ గారికి చాలా నమ్మకమైనటువంటి నమ్మిన బొంట్లు లాంటి వాడు. ఆర్ఎస్ఎస్ భావోజ్యాలలో అతను ఉండి గాంధీ గారు చేస్తున్నటువంటి పోరాటం అతను నచ్చి గాంధీ గారికి శిష్యుడిగా మారిపోయాడు. శిష్యుడు గురువును చంపటం విన్నావా గట్టిగా? శిష్యుడు నాథూరామ్ గాడ్స్ అనేటువంటి వ్యక్తి గాంధీ గారికి ప్రియమైన శిష్యుడు. చరిత్ర చదవడం తెలుస్తుంది. మరి ఇట్లా శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి గాంధీ గారిని ఎందుకు చంపాడు? ఇంకొకటి, దొంగ దెబ్బ కొట్టలేదండి ఆయన దగ్గర. ఆయన మీద బుల్లెట్ల వర్షం, 4 బుల్లెట్ల వర్షం కురిపించి జనాల నుండి తప్పించుకు పారిపోలా, వెంటనే సరెండర్ అయిపోయాడు. నన్ను చంపండి అన్నాడు అంతే. ఎందుకు చేసావురా ఈ పని అంటే, నా దేశం కొరకు అన్నాడు ఒకటే మాట. గట్టి చెప్పండి, ఇప్పుడు వస్తాను. ఈ 3వ వచనంలో ఏముంది, గట్టిగా చెప్పండి అందరూ. పక్షపాతము. ఒక మనిషిలో మంచి ఉంటాయి చెడు ఉంటాయి, అలాగే గాంధీ గారిలో కూడా అవి ఉన్నాయి. గాంధీ గారిలో పక్షపాతం పెరిగింది. అదేంటయ్యా, మహాత్మ గాంధీని అట్టంటారంటే దానికి కారణం చెప్తాను. జమ్మూ కాశ్మీర్ ప్రాంతం మన భారతదేశంలో ఉంది, షూర్ అంతే కదా.
తర్వాత పాకిస్తాన్ కూడా మన భారతదేశంలోదే. మన్మోహన్ సింగ్ గారు లాంటి వాళ్ళు ఆ పాకిస్తాన్ దేశంలో పుట్టినోళ్ళే. ఎక్కడ పాకిస్తాన్లో పుట్టినవాళ్ళే. పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకమైంది కాదు, వేరైంది కాదు. భారతదేశంలో అదొక అంతర్భాగం. చదువుకున్న వాళ్ళు చెప్పండి. ఎస్ సార్, నో పొలిటికల్ సైన్స్ చెప్పండి. ఇట్టాగా అంటారండి, ఉందా లేదా మరి చెప్పరే. ఈయన దగ్గర ఉన్నది ఇందాక అన్నా కదా, ఎవరేమనుకోవద్దని. గాంధీ గారిలో ఉన్న పక్షపాతం ఏంటయ్యా అంటే, ముస్లిమ్స్ని బాగా ప్రేమించాడు. ఎవరుంటే ఏమనుకోపోకండి, ముస్లిమ్స్ అంటే ఆయనకి అమితమైన ప్రేమ. గట్టిగా ముస్లిమ్స్ అంటే అమితమైన ప్రేమ. అందుకని పాకిస్తాన్ ప్రాంతంలో ముస్లిమ్స్లో 6 జాతులు ఉన్నాయి, లేక 6 కేటగిరీలు ఉన్నాయి. మన ఆంధ్రాలో కూడా ఉన్నాయి 5-6 కేటగిరీలు ఉన్నాయి. వారి ఇంటి పేరుని బట్టి వారి పద్ధతులు ఉంటాయి, అంతే ఉంటాయి. వాళ్ళందరిని చూసి మరి వాళ్ళు ఏం చెప్పారు, ఈయనకి ఈయనేమనుకున్నాడో ఏమో కానీ, సరేరా బాబు స్వతంత్రం వచ్చిన కొత్త సుమారు 400 సంవత్సరాల పైగా బ్రిటిష్ వారు వైస్రాయ్ పరిపాలన జరిగింది. కొంకణి ప్రాంతంలో దిగారు, భారతదేశం మొత్తం వచ్చారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించి పరిపాలనకు వచ్చారు. ఎలాగో మొత్తానికి పోరాటంలో విజయం కలిగి ఆ మహాదేవుని దయ వల్ల మన దేశం మనకు వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఇదిగో మీరు ఇక్కడ దాకా వద్దులే, మీరందరూ అక్కడే ఉండండి, మీ రాజ్యాంగం మీదే, మీ ఇష్టం వచ్చినట్టు మీరు బతకండి అన్నాడు దబుక్కున. ఎవరు చెప్పండి? గాంధీ గారు. అనేసరికి తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు వాళ్ళకి ఎన్ని డబ్బులు ఇవ్వాలో, మనకి ఎన్ని డబ్బులు రావాలో లెక్కలు ఉంటాయి. పెద్దోడు ఆస్తి ఎంత, ఇట్లా అన్నట్టుగా మేము విడిపోయాం కాబట్టి మాకు రావాల్సిన బెనిఫిట్స్ 55 కోట్లు. చెప్పండి ఆ రోజులు ఎంత మాకు రావాల్సిన 55 కోట్లు ఇవ్వండి అన్నారు. ఉక్కు మనిషి పేరేంటో, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిజంగా ఉక్కు మనిషిగా నిలబడ్డాడు. రాజకీయ వ్యక్తుల్లో తలపండిన రాజకీయ వ్యక్త ఆయనే సర్దార్. సామాన్యమైన వాడు కాదు. హైదరాబాద్ వేరే రాష్ట్రంగా ఉంటే, వాళ్ళు వేరే దేశంగా ఉంటే, నవాబుల పరిపాలన తీసుకొచ్చి ఇండియాలో కలిపి తర్వాత దాన్ని ఒక రాష్ట్రంగా చేసిన వాడు సర్దార్ వల్లభాయ్ పటేల్. చాలా గొప్పవాడు, స్తోత్రం. ఆయన అన్నాడు, ఇలా చేయటం గాంధీజీ బాగలేదు నువ్వు అన్నాడు. ఆయనకి ప్రధానమంత్రి రాకుండా ఆపేసి కూర్చోబెట్టారు. నువ్వు చేయటానికి కూర్చో అక్కడే అన్నారు. తర్వాత నెహ్రూ గారిని ఎక్కించారు. నెహ్రూ గారి కంటే వల్లభాయ్ పటేల్ అనుభవం కలిగిన వాడు, అనుభవం కలిగిన వాడు. ఇలా జరిగింది. ఇవన్నీ చూస్తున్నటువంటి నాథూరం గాడ్సే వాళ్ళకి 55 కోట్లు ఇవ్వటానికి వెళ్ళేదని అడ్డుపడ్డాడు. వాళ్ళకి వేరే రాష్ట్రం ఎందుకు ఇచ్చారు, వాళ్ళకి వేరే దేశం ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ గొడవల కారణం కాదా అన్నాడు. అది ఏమీ పట్టించుకోలేదు గాంధీ గారు, అన్న మాట వెనక్కి తీసుకోలేదు. అందుకని నాట నుండి సౌలు కోపము ఎవరి మీదకి వచ్చింది, దావీదు మీదకి వచ్చినట్టుగా ఈ నాథూరామ్ గాడ్సే కోపము గాంధీ గారి మీదకి వచ్చింది. నా దేశాన్ని వేరే దేశానికి ఇచ్చేశాడు, ఈయన బతకటానికి వెళ్ళలేదు, నేను బతకను అనుకుని 10 మందిలో ఉన్నప్పుడే డైరెక్ట్గా వచ్చి కాల్ చేశాడు, తాను లొంగిపోయాడు. ఇప్పుడు చెప్పండి, గాంధీ గారిని ఎందుకు చంపారో ఇదే కారణం. ఏంటిది? పక్షపాతము అడ్డం వస్తే అక్కడ రక్తపాతాలు జరుగుతాయి. గట్టిగా చెప్పండి, పక్షపాతం నీలో ప్రదర్శిస్తే రక్తపాతాలు జరుగుతాయి. నీ దగ్గర ఉన్న ఆస్తి 4 సమానంగా పంచు నీ పిల్లలకి.
నాలుగు చెంబులుంటే నలుగురికి ఇవ్వు, అరే పెద్దోడా నీకు రెండు రానబాక, దాంతోనే కొడతారు నిన్ను. ఏ పాతం? పక్షపాతంతోనే గాంధీ గారిని చంపారు. తర్వాత ఇందిరాగాంధీ గారిని ఎందుకు చంపారు? పోయిన వారం చెప్పాను గట్టిగా, స్వర్ణ దేవాలయంలో పంజాబ్లో ఉన్న దాక్కున్నటువంటి వారు వారిని వెతికి వెతికి బయటికి తీసుకొచ్చినందుకు మా మీద గిట్టు వస్తారా అని చెప్పి సిక్కులు ఆ మీద పగబట్టి చంపారు. గాంధీ గారిని పక్షపాతంతో చంపారు. దేవుని పిల్లలుగా ఆఖరిగా చెప్పేది, నీలో పక్షపాతం ఉండటానికి వీల్లేదు. అపొస్తలుల కార్యములో ఉంది ఒక్క మాట, దేవుడు పక్షపాతి కాడని ఎరిగి తినే. దేవుడెవరు? ఆయన పక్షపాతి వాదు కాదు, అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నల్లోళ్ళని తెల్లోళ్ళనేది ఏమీ లేదు, అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్న నీ దేవుడు మన దేవుడు. ఆ దేవుణ్ణి మనం నమ్మి శ్వసించాం. కాబట్టి ఈ మూడు మాటలు, మూడు హెచ్చరికలు, ఒకటి వరుసగా, దుష్కార్యము చేసే వాళ్లతో, గొడవలు పడేవారితో, గొడవల కొరకు పరిగెత్తే వారితో నువ్వు పరిగెత్తబాక. యవనస్తులారా, మగపిల్లలారా, జాగ్రత్త, పరిగెత్తబాకండి, దెబ్బతింటారు. రెండవది, న్యాయాన్ని మరిచేటువంటి అబద్ధ సాక్ష్యాలు పలకొద్దు. అవసరమైతే గుడ్డిదానిగా గుడ్డివాడిగా ఉండు, చెవిటివాడిగా ఉండండి. నీకు తెలియదు మెదలకుండా ముంచు, నోరు మూసుకుంటే నువ్వు కొంతకాలం బతుకుతావు. అబ్బా తగుదనమ్మా అన్నిట్లో నువ్వు ఉన్నావు అనుకోండి, నువ్వు సాధించేది ఏమీ లేదు. ఆఖరిది గట్టిగా, పక్షపాతము వద్దు. తన మన అనేది మా రక్తంలో ఉంది. మానవ జీవితంలో రెండు పదాలు, ఒకటి తన, రెండు మన. వడ్డిచ్చేవాడు వడ్డిచ్చేవాడు మనవాడైతేనంట ఆ చివరి బంధులో కూర్చున్న అన్నీ వస్తాయి. అంతేగా మరి, వడ్డిచ్చేవాడు మనాడు కాకపోతే నువ్వు ఎక్కడ కూర్చుని మాత్రం ఏమైంది? ఏమీ రాదు. దాన్ని ఏ పాతం? పక్షపాతం వద్దు. నిక్కచ్చిగా భక్తి చేద్దాం, దేవునిలో సాగిపోదాం. అట్టి కృపతో దేవుడు నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసి ప్రార్థనలో ఉందాం. సర్వోన్నతుడైన దేవుని సన్నిధి ఈ రాత్రి మనతో ఉంది. యెహోవా విశ్వాసులను కాపాడు. ఎవరండి విశ్వాసులు? చెప్పుకునేవాళ్ళు కాదు, నేను విశ్వాసగా చేరాను అనేవాళ్ళు కాదు, విశ్వాసమును కనపరిచేవాళ్ళు, క్రియలు కనపరిచేవాళ్ళు. ఈ మూడు లక్షణాలు కలిగి ఉన్నప్పుడు లోకమాలిన్యము నీకు అంటకుండా నువ్వు కాపాడుకోగలుగుతావు. మచ్చలేని వారి కొరకు ప్రభు రాబోతున్నాడు. నా సంఘమా అని ఎవరిని పిలుస్తారంటే ఈ లక్షణము కలిగిన వారిని, ఆయన సన్నిధిలో నిలబడే వారిని ఆయన పిలవబోతున్నాడు. ముడత మచ్చ కళంకము లేనిదిగా, రాణి ఓపిర అపరంజిని ధరించుకున్నట్టుగా సంఘమా సిద్ధపడుమా. లోకానికి నీకు వ్యత్యాసం ఉంది. గొడవ చేసే సమూహాలతో పరిగెత్తవద్దు. అబద్ధ సాక్ష్యములు పలక నేను యూదుడను అన్నారు. అదే మాటలు మన జీవితాల్లో ఉండాలి. ఆ ప్రభు గొప్ప కార్యాలు మన జీవితంలో, నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఈ పదం